సముద్రగని ఎస్ గ్రేట్ యాక్టర్ గ్రేట్ డైరెక్టర్ సో ఆయన డైరెక్షన్లో మీరు చేయటం ప్లస్ ఆయన చెప్తున్న సీన్ యాక్ట్ చేసి చూపించి ప్రతి చేయించుకోవచ్చు చేయించు కూడా సో అప్పుడు మీరు అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే సముద్రకని గారు ఇంత పెద్ద సినిమాని టేకప్ చేసి ఆయన చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు అసలు అది నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే ప్రతి క్షణం అనుక్షణం ఆయన కష్టపడిన దానిలో ఒకటే అండి కళ్యాణ్ గారిని ప్రొజెక్ట్ చేయడం ప్రాపర్గా హీరో సాయిధరం తేజ్ని జాగ్రత్త చూసుకోవాలి సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా చేశారు అంటే ఆయన వే ప్రిపేర్ అయిన విధానం చూస్తే మనం షాక్ అయిపోతాం మన తెలుగు డైరెక్టర్స్ కూడా అంత ప్రిపేర్ అవ్వరు కళ్యాణ్ గారిని ఏ గెటప్లో ఏ టైంలో అలా చూపించాలి ఏ సినిమా రిఫరెన్స్ తీసుకోవాలి దాని అసలు అద్భుతంగా చేశారు సో హ్యాట్స్ ఆఫ్ టు సముద్రకని సార్ ఆయన విజన్ కానీ నా విషయం రాముడు మంచి బాలుడు అలాగా మీరు ఇంతవరకు మీ కెరియర్ ఫస్ట్ నుంచి చూస్తాను సైలెంట్గా ఉంటూ మీరు చేసుకుని వెళ్ళిపోవడం చాలా జోవల్గా ఉంటాం అది మీకు ఎవరిని చూసి అబ్బింది అంటే సార్ అది మా ముగ్గురు మావాళ్ళు నాకు నేర్పించారండి కళ్యాణ్ గారు చంజీవ్ గారు నాబాబు గారు ముగ్గురు మావాళ్ళు నాకు నేర్పించారు అంటే వాళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళు చెప్పి నేర్పించింది కదా వాళ్ళని చూస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ ఒకరిది కాదు మన ఫ్యామిలీది కాదు మన ఫంక్షన్లో అందరిది అందరి హీరోస్ అందరు కలయిక ఉంటేనే మన ఇండస్ట్రీ బాగుపడుద్ది ప్రతి శుక్రవారం నంబర్స్ మారిపోతూ ఉంటాయి ప్రతి శుక్రవారం ఏదో సినిమా వస్తుంది ఏదో సినిమా రికార్డు పడుతుంది మారిపోతుంది మారడం వల్ల మనకు కూడా ఛాలెంజ్లా ఉంటుంది ఆ కాంపిటీషన్ స్పిరిట్ అలాగే ఉంటుంది మనం కూడా ఇంకా బాగా చేయాలి అంత స్పిరిట్ ఉంటుంది అంతేగాని వాళ్ళతో పోటీ పడడం కోసం కాదు ఆ మంచి స్పిరిట్ ఉండడం వల్ల మనకి మన ఇండస్ట్రీ పైకి ఎదుగుద్ది అంతే తప్పించి నాకు ఇంకేం లేదురా నీకు కూడా అలాగే ఉండాలి అని చెప్పారు సో అది నాకు నేర్పించారు అలాగే చంజీవ్ గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు యంగ్ ఆర్టిస్ట్లే కాదు కొత్త ఆర్టిస్ట్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు సో అది చూసి నాకు కరెక్టే కదా మన ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మన సినిమా ఒక్క సినిమాలో హిట్ అవ్వకూడదు అందరి సినిమాలు హిట్ అయితే మన ఇండస్ట్రీ పెరుగుద్ది ఇండస్ట్రీ స్థాయి పెరుగుద్ది ఇండస్ట్రీ స్టామినా పెరుగుద్ది ఇండస్ట్రీ రేంజ్ పెరుగుద్ది సో అది మాత్రం నేను మా ముగ్గురు మళ్ళీ దగ్గర నుంచి నేర్చుకున్నాను మన రిలీజ్ ఫంక్షన్లో వారిని చెప్పినట్టుగా ఇక్కడ మన ఫ్యామిలీని అందరినీ మనల్ని అందరం వదిలేసి ప్రజలకి చేయాలని ఉద్దేశంతో కళ్యాణ అక్కడికి వెళ్ళటం అనేది సో దాని గురించి మీ వర్షం అదైతే అసలు అది మాట అసలు సూపర్ అండి అది అంటే ఒక పర్సన్ తన కెరీర్ తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం అంకితం చేశారంటే అట్లాంటి సెల్ఫ్లెస్ పర్సన్ని చూడలేదండి ప్రజా ఆయన 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 విధానం ఆయన చేసిన విధానం కానీ మా విధానం కానివ్వండి అసలు నిజంగా అద్భుతం అది మాటలో చెప్పలేండి అది ఇంతవరకు చేశారు ఇంతవరకు చేశారని లేదు పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి ఎలా కావాలి అని చెప్పేసి చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ హ్యాట్స్ ఆఫ్ టు అండి నేను డెఫినెట్లీ నేర్చుకున్నాను ఆయన చూసి మెయిన్ ఈ సినిమాని సార్ పీపుల్స్ మీడియా ఇంత భారీగా ఇంత గ్రాండ్గా పీపుల్ సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు వాళ్ళిద్దరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కథ విన్న తర్వాత సినిమాకి ఏం అవసరం కథ పరంగా ఏం అవసరం దాని తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోయి తప్పించి ఎక్కడ ఏ రోజు ఏది క్వశ్చన్ చేయడం అసలు ప్రతి ఏది అవసరం సరే ఈ రోజు షూటింగ్ ఇది అవసరం అది ఇచ్చేద్దాం అంటే వాళ్ళు ఖర్చుకు వెనకాల ఎందుకంటే కథ మీద నమ్మకం ప్రతి ప్రొడ్యూసర్ ఒకటే చెప్తాను కథ మీద నమ్మకంతో ముందుకెళ్తే బాగుంటుంది అదే నాకు నా విరూపాక్ష కాదు నా చిత్రలేని అదే మొత్తం విని కథ మీద నమ్మకంతో ముందుకెళ్ళాం సో మీరు విరూపాక్షకి ఎలా కథ విన్నారు బ్రోకి ఎలా విన్నారు అలాగే మిగతా సినిమా కూడా వినుంటారు విరూపాక్ష రిలీజ్ ముందు వరుస ప్లాప్లు లేదండి విరూపాక్ష చిత్రలేఖ తర్వాత ప్లాప్ తర్వాత కొన్ని ప్లాప్లు రావటం చిత్రలేఖ తర్వాత ఫ్లాప్ రాలేదు రిపబ్లిక్ అనే సినిమా చిత్రలేఖ ముందు చిత్రలేఖ ముందు వరుసగా ఆరు ఫ్లాప్లు సో ఆ ఫ్లాప్లు వచ్చినప్పుడు జనరల్గా ఇంకేంటి మన మన డెసిషన్ మేకింగ్ తప్ప ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ సరిదిద్దుకున్నారు తర్వాత సక్సెస్ రావడం కారణాలు ఏంటి అంటే పూర్తి కథ విని అప్పుడు డెసిషన్ తీసాను అంటే మన గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఆ గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్మేశాం ఇంకా మనం ఏం చేసినా కానీ గట్ ఫీలింగ్ తెలిపోవాలి కాంబినేషన్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఎలా కొడదు మనం ఏవైతే నమ్ముతాం కథ నమ్ముతాం సో కథను నమ్ముతాం సో కథను నమ్మి ముందుకెళ్దాం అంతేగాని ఈ కాంబినేషన్ వర్క్ చేస్తే బాగుంటుంది మన వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ టైప్లో వెళ్ళిపోతే మనకి బ్యాడ్ సో అది నేను చేసిన తప్పు నేను చేయాల్సింది ఏంటంటే కథను నమ్మాలి నేను కాంబినేషన్ కాదు అని నేర్చుకున్నాను ఇప్పుడు గత చిత్ర పరిశ్రమ ఇప్పుడు పరిశ్రమ తెలుగు సినిమా పని వాళ్ళుగా మారిపోయింది
సో మీరు కూడా 100 crore క్లబ్లోకి హీరోగా జాయిన్ అయ్యారు. సో భవిష్యత్తులో మీరు చేసే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి, అది సౌత్ సినిమాలు కూడా ఉండొచ్చా? సార్ నేను ఎప్పుడు అంత ఆలోచించలేదండి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ క్షణంలో బతకడం నేర్చుకున్నా, దాన్నే పాటిస్తున్నాను. సో ఈ క్షణంలో నేను బతకాలనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీతో పాటు ఈ గెటప్లో మీరు వస్తానని అనుకోవాలి కదా, ఇది ఎంజాయ్ చేయనివ్వండి. ఇది ఎంజాయ్ చేస్తే దాని తర్వాత ఉందాం. ప్రస్తుతానికి ఇది బ్రో సినిమా రిలీజ్ అవుతుంది, విరూపాక్ష రిలీజ్ అయింది, బ్రో సినిమా ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. సో ఇది ఎంజాయ్ చేద్దాం, ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గురించి ఆలోచించినంత కంగారు పడడం, టెన్షన్ పడడం నాకు ఇష్టం లేదండి. ఇదే బ్యానర్లో మామాలడు వెంకటేష్ బాబు నాగజతం చేయడు, మళ్ళీ ఇప్పుడు మామాలడు ఈ సినిమా చేయడు, ఆ టాపిక్ ఎప్పుడైనా వచ్చిందో దానికి నాకు అసలు ఫస్ట్ టైం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలిసిన సినిమా ఏంటంటే వెంకీ మామ. ఓకే, నా వెంకటేష్ గారు అండ్ చైతన్య. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రో ఫస్ట్ రోజు బిఫోర్ మాకు రీడింగ్ చేసినప్పుడే చెప్పాను, సార్ మీకు మీ ప్రొడక్షన్ ఫ్యామిలీకి ఏదో ఇదో కనెక్షన్ ఉందండి, ఇలాగ మామ అల్లుడిని ఇద్దరిని కలిపేస్తూ ఉంటారు. అప్పుడు వెంకీ గారిని చైతన్యం కలిపారు, ఇప్పుడు నన్ను కళ్యాణ్ గారిని కలిపారు, ఫ్యూచర్లో మళ్ళీ కలపాలంటే చెప్పండి, నన్ను పెద్దమైన కలిపేస్తారు కానీ అని చెప్పాను. ఓకే ఓకే. మృత్యువు మనిషి భగవంతుడు, సో ఈ మూడింటితో కలగలిపిన సినిమా బ్రో. అంతకుముందు గోపాల గోపాల సినిమాలో కూడా దేవుడితో అది కళ్యాణ్ బాబు చేసింది, అయితే మూడు కలుపు ఇలాంటి ప్యాటర్న్లో ఇదివరకు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి. బ్రోలో ఏం కొత్తగా చూపిస్తున్నారు అంటే, బ్రో వచ్చేసరికి కొత్తగా ఉండడానికి కారణం ఒకటే అండి, నేను కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నాం కాంబినేషన్, సో మంచి కాంబినేషన్ అవన్నీ పక్కన పెడితే కాంబినేషన్ ఇవన్నీ పక్కన పెడితే కథ అనేది కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ. కథ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ క్షణంలో బతకడం అనేది మన పాత్ర మనం చెప్పలే. సో మంచి మెసేజ్, నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ నువ్వు నీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, నువ్వు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. ఎవరికి టైం లేదని చెప్పకూడదు, నీకు టైం ఉంది కాబట్టి నువ్వు అందరికీ టైం ఇవ్వాలి. మంచి పాయింట్ మెసేజ్ డెఫినెట్లీ విల్ బి కన్వేడ్ బ్రో అనే సినిమా ద్వారా అందరికీ కన్వే అవుతుంది. బ్రో సినిమా తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే చాలామంది కానీ అమ్మాయిలు అందరూ మిమ్మల్ని బ్రో అనే పిలుస్తున్నారట, అది నిజమేనా? సార్, విరూపాక్ష తర్వాత కొద్ది సక్సెస్ వచ్చింది, సరే కాస్త అమ్మాయిలు పరిచయం అవుతారని చెప్పి అనుకున్నా, ఈ సినిమా టైటిల్ వచ్చిందండి. ఏ బ్రో, వాట్స్ అప్ బ్రో, మన నచ్చిన అమ్మాయి కూడా బ్రో అని పిలిస్తే మాట రాదు కానీ అవునా, మనసులో వేరే ఉంటుంది. ఏమన్నా బ్రో పిలవడం బ్రోపతి భావాన్ని పిలిచిన బాగుంటుంది. ఓకే, అంటే మనం కొంతమంది చూస్తే ఇష్టపడతాం, కొంతమంది చూసి ప్రేమిస్తాం, చక్కగా ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి బ్రో చెప్పింది నాకు. చెప్పిందా? చెప్పింది. ఇంకెక్కడ అయిపోయింది, చాప్టర్ క్లోజ్, దుకాణం బంద్, కేం కీలకత్వం. ఈ టైటిల్ పెట్టి ఆ రకంగా వచ్చాం మనం మానేసండి. లేదు సార్, అదృష్టం లేదండి. సరే కాస్త సర్లే, ఎందుకు లేని వదిలేండి. సార్ అందరూ బయట పెళ్ళప్పుడు అంటారు, అంటే బ్రో అని ప్రశ్న ఆపేసిన తర్వాత అప్పుడు ఎదుగుతా. నెక్స్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత బ్రో అనే టైం కాదు, బ్రో అనేది పిలవడం మానేసిన తర్వాత అప్పుడు చేసుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు మీరు కంటిన్యూ చేసుకోండి స్టెప్. అంతేనా? నేను ఎక్స్టెంట్రీకి వెళ్తా, వేసేయండి.